జహంగీర్పూరి కూల్చివేతలపై మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది సుప్రీంకోర్టు. యథాతథ స్థితిని పాటించాలని ఆదేశించింది. కూల్చివేతలపై అభ్యంతరాలు తెలుపుతో ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది జమైత్ ఉలామా ఈ హింద్ సంస్థ. కనీసం నోటీసులు ఇవ్వలేదని, జవాబిచ్చేందుకు 10 రోజుల వ్యవధి కూడా ఇవ్వలేదని వాదనలు వినిపించారు పిటిషనర్ తరపు న్యాయవాది దవే. రేపు కేసు విచారణ చేపడతామని, వెంటనే స్టేటస్ కో పాటించాలని ఆదేశించింది సుప్రీంకోర్టు ధర్మాసనం. జహంగీర్పురి కూల్చివేతలపై సుప్రీంకోర్టు ఆదేశాలను ఫాలో అవుతామన్నారు నార్త్ ఢిల్లీ మేయర్ రాజా ఇక్బాల్ సింగ్. మున్సిపల్ కార్పొరేషన్ చేపట్టిన కూల్చివేతలను ఆపుతామన్నారు. గత వారం హింసాత్మక ఘటనలు జరిగిన ఢిల్లీలోని జహంగీర్పురిలో బుల్డోజర్లతో మోహరించారు నార్త్ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు. అక్రమంగా నిర్మించిన కట్టడాలు కూల్చివేస్తున్నారు. 2 రోజుల పాటు ఈ కార్యక్రమం ఉంటుందని ముందుగా తెలిపారు అధికారులు. కానీ సుప్రీం ఆదేశాలతో కూల్చివేతలు ఆపేశారు. జహంగీర్పురిలో ఈ నెల 16న హనుమాన్ శోభాయాత్ర నిర్వహిస్తుండగా హింస చెలరేగింది. అల్లరి మూకలు రాళ్లు రువ్వడంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ తలెత్తింది. పోలీసులు సహా పలువురు గాయపడ్డారు. దీంతో మరుసటి రోజు నుంచే ఆ ప్రాంతంలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు అధికారులు. మరోవైపు కూల్చివేతలపై ఆమ్ ఆద్మీ పార్టీ మండిపడింది. దేశ రాజధానిలో శాంతియుత వాతావరణానికి విఘాతం కలిగించేందుకు బీజేపీ అమిత్ షా కుట్ర చేస్తున్నారని ఆరోపించింది. अभी मेरे संज्ञान में नहीं है, अगर एक बार मैं देख लेता हूँ, जैसे भी माननीय सुप्रीम कोर्ट का ऑर्डर होगा उसको हम फॉलो करेंगे. नहीं, मेरे पास अभी मैसेज नहीं है एक्चुअली, कि मैं फोन उठा नहीं पा रहा. अभी मैं डिस्कस करके जैसे भी सुप्रीम कोर्ट का जो भी आदेश होगा उस पर पालन किया जाएगा. बिल्कुल बिल्कुल, जो सुप्रीम कोर्ट का ऑर्डर है हम उसको बिल्कुल मानेंगे. सुप्रीम कोर्ट सुप्रीम है और बिल्कुल हमें विश्वास है सुप्रीम कोर्ट जो कहेगी उसका पूरा हम पालन करेंगे. देखो, ये सरकारी जमीन पे इन्होंने कब्जे करके कबाड़ हटा रहे हैं. आप लोग खुद ही हटा रहे हैं, हम तो उनके साथ ही लग गए. देखो, ये सरकारी जमीनें थी, कबाड़ की यहाँ दुकानें थी. हमने इनको कई बार इनको कह रखा था, जो भी माननीय सुप्रीम कोर्ट का आदेश होगा उसको हम पूर्ण तौर से उसको मानेंगे. नहीं, अभी मैं अपनी अधिकारियों से बात करता हूँ, उनको उसका कम्युनिकेशन आया. मैं अभी आपसे फ्री होकर कमिश्नर साहब को बुलाता हूँ. नहीं देखो, ऐसा ये कार्रवाई तो पहले भी होनी थी. यहाँ के जो लोग थे बहुत परेशान थे, क्योंकि जमीनों पर कब्जे हो रहे थे. निकलने में, आने जाने में जो ट्रैफिक जाम हो रहा था, उसी जो चीजों को दूर करने के लिए हमने ये एक्शन लिया. तो कोई ऐसा है कि ये देखने का अपना एंगल है, आप किस एंगल से देख रहे हैं, मगर हम तो जनता के हित के लिए हम हर एरिया में ऐसा काम करते हैं. आज भी जंगीरपुरी उसी का एक पार्ट है. नहीं नहीं देखो, ऐसा है कि हमारे मन में कुछ ऐसा भाव नहीं है, ना कोई हमारी इंटेंशन है, क्योंकि एमसीडी ने एमसीडी का काम करना, या राजनीति वाली कोई ऐसी बात नहीं है. नहीं, जो भी